వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ ఈ రోజు నుంచి మన ఎంపీ కవిత గారు రోగులకు, అదేవిధంగా రోగులతో వచ్చే బంధువులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఈ రోజు నుంచి ఉచితంగా అన్నదానం అనేది చేయబోతూ ఉన్నారు. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం నిజామాబాద్లోని గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగినాము. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సౌజన్యంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు ఉచిత భోజన వితరణ కార్యక్రమం అంటూ మనం ఫ్లెక్సీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మరికొద్ది సేపట్లో అన్న భోజన కార్యక్రమాలు అనేటివి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గతంలో ఎవరూ ఇలాంటి కార్యక్రమం అనేది చేయలేరు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతూ ఉంది. మనం చూసాము చాలామంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆల్రెడీ రోగులకి ఉచితంగా అన్నదానం అనేది, ఉచితంగా ఆహార సదుపాయాలు అనేటివి ఇక్కడ ఉంటాయి. కానీ వారితో వచ్చిన ఎవరైతే బంధువులు ఉంటారో ఆ బంధువులకు చాలా ఇబ్బంది అనేది జరుగుతూ ఉండేది. ఇలాంటి ఇబ్బందులను గమనించిన ఎంపీ కవిత గారు చాలా మంచి ఆలోచనతో వారందరికీ ఎవరైతే బంధువులు వస్తారో, అదేవిధంగా ఎవరైతే వస్తారో వారందరూ ఆకలితో ఉండకూడదు అని ఈ భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు.
మంచిగా ఉంది. మంచిగా ఉందా? అవును. సంతోషమేనా? సంతోషమే. కవితకు ధన్యవాదాలు. పేరు లక్ష్మి. ఎక్కడి నుంచి? మురేలి. 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 మంచిగా ఉందా భోజనం? మంచిగా ఉంది. మంచిగా ఉందా? థ్యాంక్స్ చెప్తావా మరి? థ్యాంక్స్ చెప్తావా? సర్లా బతుకని. సంగీత. ఏ ఊరు? లింగిటాడ. లింగిటాడ. మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఇంకా పప్పు మంచిగా ఉంది. ఇంకా ఇబ్రాహంపేట. ఇబ్రాహంపల్లి. ఎట్లా ఉంది భోజనం? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ధన్యవాదాలు అందరికి. అన్నం పెట్టిన వాళ్ళు మీరే? ఏ ఊరు? ఇబ్రాహింపేట. ఎట్లా ఉంది భోజనం? మంచిగా ఉంది. మంచిగా బాగుంది. లక్ష్మణ్ ఎక్కడి నుంచి వచ్చింది? నిజామాబాద్. నిజామాబాద్. ఎట్లా ఉంది భోజనం? మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది. చాలా బాగుంది. జమ్నా. ఎక్కడి నుంచి వచ్చింది? వినోల. వినోల. ఎట్లా ఉంది భోజనం? మంచిగా ఉన్నది. ఏం పేరు? వినోల. ఏ ఊరు? వినోల. వినోల. ఎట్లా ఉంది భోజనం? భోజనాలు ఏర్పాటు చేసిన కవిత అక్కకు ధన్యవాదాలు. మన కలవకుండ కవిత అక్క గారు మంచి నిర్ణయం తీసుకురన్నది. గరీబులకు ఎంత సహాయం చేస్తున్నారని బాగా నమస్కారం చెప్పుకుంటున్నాము. ఇలాగే సహాయపడుతూ ప్రతిరోజు ఉచిత భోజనం ప్రారంభించారని బాగా కోరుకుంటూ మన సంతోషంగా ఉంది. భోజనం పెట్టిస్తున్న ఎంపీ కవితకు ధన్యవాదాలు. ఎంటీ కవితకు బహుత్ బహుత్ శుక్రియా జో ఇంతజామ్ కరే హే మరీజోకే లియే సర్కారి దవాఖానే కే లియే అకోలా సుజాత మేడం కు భీ థాంక్ యూ. భోజనం చేసినాము ఎంపీ కవితకు ధన్యవాదాలు. అందరు సంతోషం ఉన్నాము. మంచి బాగా మంచిగా ఉంది. మరి ఇంకేమీ అంత సంతోషం ఉన్నాం. ఇప్పుడు వచ్చినాం సార్. మా పేసట్ ఉన్నది కవిత అక్క మాకు మంచి భోజనం చేసింది. చాలా మంచిగా ఉంది సార్. కవిత మేడం. సాయిలు. తిన్నావా? తిన్నా. ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది. మంచిగా భోజనం మంచిగా ఉన్నది. కవితకు ధన్యవాదం. సంతోషంగా ఉన్నాము. మాది బాన్సోడ మండల్ ఇబ్రాహింపేట తాండా. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో మా అత్తకు హెల్త్ బాగలేకపోతే వచ్చినాం. అన్నం పెట్టినందుకు కవితమ్మకు ధన్యవాదాలు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ రకాల జబ్బులతో ఈ జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం రావడం జరుగుతుంది. ఆ పేషెంట్స్తో పాటు వారి కుటుంబ సభ్యులు ఒకరు వారితో పాటు వారి సహాయకులుగా వస్తారు కాబట్టి వారికి పేషెంట్కి అయితే ప్రభుత్వ పరంగా వారికి భోజన వసతి ఉంటుంది కాబట్టి వారితో అచ్చిన కుటుంబ సభ్యులకి భోజన వసతి ఉండదు కాబట్టి దాని గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారు దాన్ని ఆలోచించి వారు మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు నిత్య అన్నదాన కార్యక్రమం ఆ పేషెంట్ తాలూకా వారి కుటుంబ సభ్యులకు రోజు నిత్య అన్నదానాన్ని కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వారికి నిజంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్లో మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలైన కల్వకుంట కవితక్క గారి ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని ఈరోజు మేము ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి హాస్పిటల్ చైర్మన్ దాపేదర్ రాజు గారికి, జడిపి చైర్మన్ దాపేదర్ రాజు గారికి, ఇక్కడ కార్పొరేటర్స్కి, మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, మరి ఇక్కడ ఉన్న డాక్టర్ సిబ్బందికి అందరికి కూడా నేను నమస్కారాలు తెలుపుతున్నాను. అంటే మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవితక్క గారు ఎంతో అంటే ఎంత దయగుణంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం పెడుతున్నారంటే వారిని నేను ప్రత్యేకించి మా అక్కగారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే అన్నదానం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నగా ఆలోచించిన మన అక్కగారికి నేను మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అక్క నీకు. ఎందుకంటే ఒక పేషెంట్ అంటే ప్రభుత్వ హాస్పిటల్లోకి పేదరికం ఉన్న వాళ్ళే వస్తారు కాబట్టి మరి వారి దగ్గర ఉండే ఒక పేషెంట్కి ఎట్లాగో ఒక మనిషి కాపలా కాస్తారు కాబట్టి వారికి మరి అక్కడ వంట చేసుకోవడము, సౌకర్యాలు లేక మరి ఉపవాసం ఉండడము, మరి బయటికి వెళ్ళి క్యాంటీన్లకి వెళ్ళి తెచ్చుకోవడము అలాంటివి చేయకుండా మరి ఇక్కడే ఉచిత భోజనం ఏర్పాటు చేసి మరి ఇవాళ ఎంతో ఆనందపరిచిన మా అక్కగారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దవాఖానాలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు గౌరవనీయురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ గవర్నమెంట్ యొక్క దవాఖానాలో పేషెంట్లతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ ఒక పూట రోజు మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమాన్ని గౌరవనీయురాలు ఎంపీ గారు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి ఎక్కడ కూడా ఈ విధంగా ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన యొక్క మరి ఘనత
మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు ఏర్పాటు చేశారని ఒక మాట చెప్తా ఉన్నాను. అదేవిధంగా సుమారు రోజుకు 500 నుంచి 600 మందికి మరి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ విధంగా ప్రజలకు ఉపయోగకరంగా ప్రజలకు ఏదైతుందో ఆ పేషెంట్స్ వచ్చిన వాళ్లకు బయట పోయి భోజనం చేయడానికి కానీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు అనేది మరి తీర్చడానికి ఈరోజు మన గౌరవనీయుడైన మరి ఎన్నికలైన ఎంపీ గారు కవితమ్మ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు టీఆర్ఎస్ జిల్లా పార్టీ తరపు నుండి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. ఈరోజు మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మన ఎంపీ మేడం గారు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండెంట్స్కు ముఖ్యంగా ఇక్కడ వచ్చే ఇన్పేషెంట్స్ రోగులతో పాటు వచ్చే అటెండెంట్స్కు ఈ భోజన సదుపాయం కల్పించడం నిజంగా సంతోషదాయకము. మరియు మన ఈ మహోన్నతమైన అంటే యాక్చువల్లీ ఈ అన్నదానంలో అంటే మనకు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు మనము హాస్పిటల్లో ఓన్లీ రోగులకు మాత్రమే ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. కానీ మన ఎంపీ గారు చొరవ తీసుకొని అటెండెంట్స్ కూడా ఉచిత భోజనం కల్పించడము నిజంగా మన నిజామాబాద్ రోగులకు అదృష్టము. సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే మనకు నిత్యం చాలామంది మనకు రోగులు దాదాపు ఇన్పేషెంట్ రోగులు 500 నుంచి 600 మంది మన దగ్గర ఉంటారు. సో వాళ్ళతో పాటు వచ్చే అటెండెంట్స్కు ముఖ్యంగా బంధువులకు కానీ అటెండెంట్స్కి కానీ బయటకు వెళ్ళడం చాలా కష్టమవుతుందనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది కాబట్టి సో దీని ద్వారా మనకు డైలీ 1000 మంది వరకు భోజనం తినడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇక్కడికి వచ్చిన రోగులకు ఏంటంటే ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏంటంటే రోగులతో పాటు వాళ్ళు టెన్షన్ పడుతుంటారు కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ కొంచెం మంచి చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మన ఎంపీ కవిత మేడం గారికి అభినందిస్తున్నాము. మరియు ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మన జిల్లా ప్రజలకు ఇంకా మంచి కార్యక్రమాలు వాళ్ళకు అందాలని నేను భావిస్తున్నాను. ఈరోజు అంటే 8/11/17 నుంచి మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు మన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అంటే దాదాపు ప్రతిరోజు మన దగ్గర 550 వరకు ఇన్పేషెంట్స్ ఉంటారు. ఆ ఒక్కొక్క ఇన్పేషెంట్కు ఒకరి చొప్పున మేము కార్డ్స్ ఇస్తున్నాం. వాళ్ళ అటెండెన్స్కు అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు ప్రభుత్వము ఆహారం సప్లై చేస్తుంది కానీ అటెండెన్స్కు ఇవ్వటం లేదు. అది గ్రహించిన మన ఎంపీ గారు అటెండెన్స్ కూడా ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అన్నదానం చేపడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి మన జనరల్ ఆసుపత్రిలో మన ఎంపీ గారు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు కాబట్టి అది చాలా సంతోషకరం. కాబట్టి ఈ అవకాశాన్ని మా పేషెంట్ అటెండెన్స్ అందరూ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన పార్లమెంటు సభ్యురాలు ఎంపీ కవిత గారు మన హాస్పిటల్ పేషెంట్స్ యొక్క అటెండెన్స్ కోసము ఈ రోజు నుంచి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఇది చాలా మంచి కార్యక్రమము. ఎంతోమంది పేషెంట్స్ మనకి దూర భారం నుంచి వస్తూ ఉన్నారు. ఆ పేషెంట్స్కి అయితే మన గవర్నమెంట్ సప్లై ఉంది, వాళ్ళందరికీ ఫుడ్ ఇస్తున్నాం. కానీ అటెండర్స్కి పాపం ఎక్కడ దగ్గరలో లేదు. ఒకవేళ వాళ్ళు ఉండాలనుకుంటే కొంతమంది పేషెంట్స్, సర్జరీస్ అయిన పేషెంట్స్ కానీ క్రిటికల్గా ఇల్లు ఉన్న పేషెంట్స్ చాలామంది ఉంటూ ఉన్నారు. సో అలాంటి పేషెంట్స్ యొక్క అటెండర్స్కి మనం ఫుడ్ సప్లై చేయడం అనేది మనం డైరెక్ట్గా పేషెంట్స్కి హెల్ప్ చేసినట్టే అవుతుంది. వాళ్ళు బయటకు వెళ్ళి పేషెంట్స్ని వదిలిపెట్టి వెళ్ళి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి కొని తెచ్చుకొని తినకుండా మనమే హాస్పిటల్ ప్రెమిసిస్లో ఏర్పాటు చేయడము కవిత అక్క గారు మన హాస్పిటల్ ఈ యాంగిల్లో దృష్టి సారించి పేషెంట్స్ అందరికీ ఉపయోగపడే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం చాలా అభినందనీయం. ఈ ప్రోగ్రామ్ని అందరూ పేషెంట్స్ అటెండర్స్ అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి 12:30 నుంచి 2 వరకు ఇది సప్లై చేయడం ఉంటుంది ఈ భోజన కార్యక్రమం. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియాకు కూడా మనం చెప్తా ఉన్నాము. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించినట్టయితే అటెండర్స్ అందరూ వచ్చి దీన్ని యూజ్ చేసుకుంటారని. ఈ ప్రోగ్రామ్ ఇంత భారీ ఎత్తున సక్సెస్ చేసిన జడ్పీ చైర్మన్ గారికి అలాగే మేయర్ గారికి హాస్పిటల్ సూపరింటెండెంట్ అండ్ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ నుంచి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పేషెంట్తో
మనిషి చేస్తుంది. ఆయన ఆయనతోని అల్లగి లంచ్ ఇవ్వాలా మా ఎంపీ, మా నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కవిత మేడం లంచ్ ఇక్కడ అరేంజ్మెంట్ చేసింది. ఈ అరేంజ్మెంట్ కోసం మేము మా ఎంపీకి, ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లానే మన ఎంపీ ఇష్టం, మా ఎంపీ ఇంట్రెస్ట్తోని ఈ హాస్పిటల్గా డెలివరీస్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ డయాలసిస్ అది వచ్చింది, ఇంకా ఐసీసీయూది వచ్చింది. ఇట్లానే మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత డెవలప్మెంట్ అయింది, ఇది మెడికల్ కాలేజ్లో ఇంత డెవలప్మెంట్ అయింది. మా ఎంపీకి ఇవాళ మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ 3 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు కేసీఆర్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రము దేశంలోనే 1 స్టేట్గా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ 1 స్టేట్గా తీర్చిదిద్దిన కేసీఆర్ గారు ఈరోజు గతంలో పాలకులు 60 సంవత్సరాలు పాలించిన పాలకులు మరి రైతుల నడ్డి విరిచిండ్రు. నేడు కేసీఆర్ గారు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రైతే రాజుగా చేయాలనే ఉద్దేశంతో మరి రైతులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి తండ్రికి తగ్గ తనయగా ఈరోజు మన పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా మరి తండ్రికి తగ్గ తనయగా 3.5 సంవత్సరాల నుంచి పార్లమెంటులో ఎన్నికైన నుంచి గతంలో మరి తెలంగాణ ఉద్యమంలో కూడా జాగృతి సంస్థ ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు తెలంగాణకు సంస్కృతి సాంప్రదాయము కట్టుబొట్టని కాపాడి ఉద్యమంలో తండ్రికి చేదోడు వాదోడుగున్న కవిత గారు ఈరోజు గెలిచినాక 3.5 సంవత్సరాల నుంచి తన పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ నుంచి అన్ని రంగాల్లో సంక్షేమ అభివృద్ధి రంగాల్లో అభివృద్ధి చేస్తూ మళ్ళీ ఇటు మన గతంలో 60 సంవత్సరాలు పాలించిన పాలకులు ఏదైతే ఉన్నదో పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైను 3 సంవత్సరాల్లో 330 కోట్లు వెచ్చించి ఈరోజు రైలును నడిపించడం జరుగుతుంది. అది ఎంపీ కవిత గారి క్రెడిట్ దక్కుతుంది. అట్లాగే మరి తిరుమల తిరుపతి పోవడానికి భక్తులకు మరి ఇటు కరీంనగర్ జిల్లా కానీ నిర్మల్ కానీ నిజామాబాద్ కానీ పొరుగునున్న మహారాష్ట్ర కానీ మరి సౌకర్యం లేకుండే మరి ఏదైతే సికింద్రాబాద్ దగ్గర దాకా వచ్చినా ఏదైతే కృష్ణా ఎక్స్ప్రెస్ను గతంలో నిజామాబాద్ దాకా పొడిగించి భక్తులకు మరి సౌకర్యం చేయడం జరిగింది. అది మరి అసౌకర్యం ఉంది, రాత్రి 2 o'clock ఉన్నదనే ఉద్దేశంతో మొన్ననే రాయలసీమ ఎక్స్ప్రెస్ నాంపల్లి దాకా ఉన్న ఎక్స్ప్రెస్ను నిజామాబాద్ వరకు ఎక్స్టెన్షన్ చేసి ఈరోజు 2 గంటలకే తిరుపతి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం మరి కవిత గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నోసార్లు సందర్శించి ఇక్కడ ఏమి లోటు ఉన్నదని గ్రహించి మరి పేషెంట్స్కి అయితే హాస్పిటల్ నుంచి భోజనాలు సౌకర్యాలు చేస్తారు. పేషెంట్ అటెండర్స్కు సౌకర్యాలు లేరు కాబట్టి మరి అటెండర్స్కి కూడా సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో మరి ఈరోజు నుంచి ఎంపీ కవిత గారు అటెండర్స్కి కూడా డైలీ రెగ్యులర్ భోజన సౌకర్యం కల్పిస్తూ ఉన్నది. దాశరథ గారు చెప్పినట్టు అన్నిటికంటే మిన్న దానం అన్నదానం అంటారు కాబట్టి మరి కవిత గారు అన్నదానం చేస్తూ మరి ఖ్యాతి గడిస్తున్నది. మరి ఈ మన పార్లమెంట్లోనే మరి 30 సంవత్సరాలు ఏదైతే పశ్చిమ బెంగాల్లో జ్యోతి భాష పాలించిండో అట్లనే కవిత గారు కూడా 30 సంవత్సరాలు ఇక్కడ నుంచి పార్లమెంట్లో ఉండి మరి ఫర్దర్ మినిస్టర్ కావాలని కోర్చు మరి పేదలకు అన్నదాన కార్యక్రమం చేసినందుకు మేమంతా నిజామాబాద్ జిల్లా తరఫున, టీఆర్ఎస్ తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున కవిత గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు చాలా శుభదినం. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు మేడం కవిత గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. చాలా సంతోషం. దూర ప్రాంతాల నుంచి పేదవారెందరో ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. రోజు వాళ్ళకి ఇక్కడ ఉండడానికి కానీ వండుకొని తినడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొందరు హోటళ్ళల్లో కూడా తినాలంటే వాళ్ళు ఖర్చులు పెట్టుకొని తినాలనే పరిస్థితి లేదు. కాబట్టి వీటిని అన్నింటిలో దృష్టి పెట్టుకొని మేడం గారి మీ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేము ప్రజల తరఫున, నిజామాబాద్ ప్రజల తరఫున కానీ దూర ప్రాంత ప్రజల తరఫున కానీ పేద ప్రజల అందరి తరఫున వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీంట్లో ఇంకా చాలామంది కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వారు కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కవిత ఆధ్వర్యంలో మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపడం జరుగుతుంది. మరి ఎంతో దూర ప్రాంతం నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ రోగుల దగ్గర ఉండే
పేషెంట్లకు దగ్గర ఉండే మనుషులు కానీ అటెండర్లు కానీ అటెండెన్స్ ఇచ్చే వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎక్కడ నొప్పి అన్నం భోజనం చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. కనుక ఇక్కడ అన్నదానం చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. మరి అన్నదానం అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం చేసిన మహాపుణ్యం వస్తుంది. కావున ఇటువంటి కార్యక్రమం ఇంకా చాలా చేయాలి. మరియు దీన్ని అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై కవితక్క, జై తెలంగాణ. ఈరోజు మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్య అన్నదాన కార్యక్రమం గౌరవని ఎంపీ గారు కల్వకుంట్ల కవితక్క గారు ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే జిల్లా ఆసుపత్రి కాబట్టి పెద్ద మొత్తంలో ఇక్కడికి రోగులు వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళను బాగోలు చూసుకోవడానికి కూడా కొంతమంది వస్తారు. కాబట్టి వాళ్లకు అన్నం తినడానికి ఇవాళ హోటల్కి వెళ్తే 70 రూపాయలు 50 రూపాయలు ఇట్లా డబ్బులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు డబ్బులు ఉండే కాబట్టి దానిలో దృష్టి పెట్టుకుని మన ఎంపీ గారు నిత్యాన్నదానం ఏర్పాటు చేసింది. రోగులకు ఎవరైనా కానీ ఎంత మొత్తంలో వచ్చినా కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జిల్లా ప్రజలకు నేను సూచిస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కవితక్కకు మొదలు ధన్యవాదాలు చెప్తూ, ఈ యొక్క ప్రోగ్రాంలో అన్నదానము మన పేషెంట్లు ఏమిటి వచ్చిన అటెండర్లకు ఇక్కడ చాలా మంచి సౌలత్తుని అన్నదానం చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేసినందుకు ఈ పేషెంట్లు వాడుకొని అక్కకు ఆయుర ఆరోగ్యాల ఆశీర్వాదాలు ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కవితక్కకు ధన్యవాదాలు చెప్తాను. జై తెలంగాణ. ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేపడుతుంది మన ఎంపీ కవితక్క గారు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. ఈరోజు ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో భోజనం సదుపాయం కల్పించడం నిజంగా చాలా మంచిది. ఈరోజు పేద ప్రజలకి అందుబాటులో భోజన సౌకర్యం అనేది, కొందరు తినలేని పరిస్థితిలో ఉన్న వారికి కూడా ఈ అవకాశం చాలా మంచిది. ఈరోజు ప్రజలందరూ దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఆసుపత్రిలో ఈరోజు గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏంటంటే ముఖ్యంగా ఈ మధ్యలో మన గవర్నమెంట్ ఆసుపత్రి పలు విధాలుగా అభివృద్ధి చెందింది. అలాగే డాక్టర్స్ కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ద్వారా ఎక్కువ పేషెంట్లు కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు డెలివరీ కేసులు అయితే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీస్కే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్స్. ముఖ్యంగా ఇందులో మహిళలు ఎక్కువ భాగంగా రావడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా ఈనాడు మన ఎంపీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే పేషెంట్తో పాటు కుటుంబీకులు కూడా వచ్చి ఇక్కడ పాపం ప్రతి మన మారుమూల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి వారందరి కష్టసుఖాలు తెలుసుకొని మన ఎంపీ గారు ఉచిత భోజనం ఏర్పాటు చేయడం వారందరికీ కూడా సంతోషకరంగా ఉన్నది. పట్టణంలోనైతేనేమి ఇద్దరు వ్యక్తులే ఉన్న కుటుంబాలు కూడా ఉంటాయి. పేషెంట్ దగ్గర టైం అంతా స్పెండ్ చేయాలని ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఇక్కడే మన ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు టైం కూడా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో మరియు మా నిజామాబాద్ ఎంపీ గారు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చే ప్రయాణికులకు, ఇక్కడికి వచ్చే పేషెంట్లకు, వారి దగ్గర బంధువులకు, వారి మిత్రులకు అందరికి కూడా భోజన వసతి ప్రతిరోజు కలగజేయడం చాలా సంతోషకరమైన విషయం. వారిని నేను అభినందిస్తున్నాను. వారు పార్లమెంటుకు ఎన్నికైన తర్వాత ఇది ఒక చక్కటి కార్యక్రమము ప్రజలకు. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చేవారు పాపము ఎన్నో కష్టాలతో హాస్పిటల్లో రోగులను చేర్చి రోడ్ల మీద అక్కడ ఇక్కడ పండుకునే పరిస్థితి, తిండి లేని పరిస్థితి, హోటళ్ళలో దోపిడీ, ఎంత ఖర్చు పెట్టినా మళ్ళీ కడుపు నిండని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో ఉచిత భోజనం కల్పించడం చాలా పుణ్యమైన పని, చాలా మంచి పని. ఈ సందర్భంగా నేను కల్వకుంట్ల కవిత గారిని నేను మనసారా అభినందిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రజాత్వం నుంచి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మన ఎంపీ కవితక్క గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు, అలా వచ్చిన వాలంటీర్లకు ఉచిత భోజన సౌకర్యం ఎంతో, ఇది మంచి కార్యక్రమం. పబ్లిక్ ఎంతో బయట ఇబ్బంది కాకుండా వాళ్లకు ఈ కార్యక్రమం చేపట్టినందుకు అక్కకు ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ప్రారంభించబడిన కార్యక్రమం ఏదైతే ఉందో చాలా
విశిష్టమైంది. ఎందుకంటే పేషెంట్స్ వెంపడ పేషెంట్ను ఏ విధంగా కాపాడుకోవాలనే దృక్పథంతో ఏది లేకుండా వస్తారు. వాళ్లకు అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇది గతంలో కూడా జరిగింది కానీ మధ్యలో బ్రేక్ అయింది. ఇప్పుడు ఈ బ్రేక్ కాకుండా కంటిన్యూటీగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాము. అదే కాకుండా ఇప్పుడు ఓన్లీ మనకి వర్కింగ్ లంచ్ లాగా ఇచ్చేసి ఓన్లీ ఒకటే సింపుల్ వన్ కర్రీ ఇస్తున్నారు. గతంలో బాగా ఇచ్చేవారు అనేది ఒకటి ఉంది, దాన్ని కొంచెం మాడిఫై చేసి పెంచితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇకపోతే పేషెంట్స్ కూడా ఇక్కడ పేషెంట్ ద్వారా వచ్చిన అటెండెంట్స్ కొంత ఓపికతోని ఉండి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని వారి సహకారం కూడా అందించాలి. ఇది ఒక మంచి కార్యక్రమం. జిల్లాలో చేపట్టిన కల్వకుంట్ల కవిత మేడం గారికి మా రెడ్ క్రాస్ తరఫున, బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి అనేకానిక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ వద్ద ఉండే అటెండర్స్ కోసము, అంటే పేషెంట్ని చూసుకునే అటెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఇక్కడ ఉచిత భోజన వసతిని గౌరవ మన నిజామాబాద్ ఎంపీ కవితక్క గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందుతుంది, కానీ పేషెంట్ దగ్గర ఉండే అటెండర్స్ బయట హోటల్లో దీని పేషెంట్ దగ్గర ఉండాలంటే వాళ్ళకు అధికంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇవాళ పొద్దున్న టిఫిన్ తీసుకుంటే 30 నుంచి 40 రూపాయలు టిఫిన్కి అవుతున్నాయి. అదేవిధంగా మధ్యాహ్న భోజనం మెస్లో తీసుకుంటే 100 రూపీస్ అవుతున్నాయి. కాబట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉచితంగా అందుతుంది, కానీ ఇవి చాలా భారంగా మారుతున్నాయి పేషెంట్ దగ్గర. వీళ్ళు అత్యంత కింద స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇవి ఈ ఖర్చులు భరించలేరు. అయితే ఎంపీ గారు ఇవన్నీ గ్రహించి ఈరోజు హాస్పిటల్ వెనుకనే ఉన్న సఖీ బిల్డింగ్ పక్కన ఉచిత అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. దీనికి మేము గౌరవ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకునే పేద ప్రజలకు ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి మన జిల్లా జడ్పీ చైర్మన్ దపెద్దర్ రాజుగారు అన్నగారికి, మన నగర మేయర్ ఆకుల సుజాతక్క గారికి, మరియు పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటారు కాబట్టి తనతో వచ్చే బంధువులకు తినడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి బయట కొనుక్కోవాలంటే ఒక ప్లేటు 100 రూపాయలు అవుతుంది. టిఫిన్ తిన్నా కానీ 50 రూపాయల నుంచి 40 రూపాయలు అవుతుంది కాబట్టి తినలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇదంతా గ్రహించిన మన ఎంపీ కల్వకుంట్ల కవితక్క గారు పేద ప్రజలకు భోజనము ఉచితంగా పెట్టాలని గ్రహించి అక్కగారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సఖీ బిల్డింగ్లో సఖీ సెంటర్లో ఈరోజు భోజనం ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం అక్క. ఇటువంటి భోజనం పేద ప్రజలకు అందరికీ అందుతుంది కాబట్టి మీకు చాలా చాలా నిజామాబాద్ జిల్లా ప్రజల నుంచి, ఇక్కడ హాస్పిటల్లో ఉన్న రోగుల తరపున నుంచి చాలా చాలా ధన్యవాదాలు అక్క. చాలా సంతోషంగా ఉందక్క, మాకు కూడా చాలా ఆనందంగా ఉందక్క. కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడము చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ హాస్పిటల్కు అనేక సందర్భాలు వచ్చిన సందర్భంగా ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బంది, పేషెంట్లు కావచ్చు, పేషెంట్లు వచ్చేటువంటి బాధితులు కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ తాలూకు కావచ్చు, అనేక ఇబ్బందుల విషయంలో ఉన్న దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఇక్కడ అనేక దూర ప్రాంతం చేస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేకపోవడం వల్ల ఆ దృష్టితో ఆ పెద్ద మనసుతో ఆలోచించి మరి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది నిర్ణయం తీసుకొని చాలా గొప్ప నిర్ణయం. మరి జిల్లా ప్రజల తరఫు వారికి ప్రత్యేక ఎంపీ కల్వకుంట్ల కవితక్క గారికి ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాము. మరి దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రాలు కూడా తీసుకునే నిర్ణయాలు అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇలా పింఛన్ బీడీ పింఛన్ కావచ్చు, వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వితంతు పింఛన్ కావచ్చు, ఒంటరి మహిళల పింఛన్ కావచ్చు, ఇలా 2 రూపాయలకి 6 పిల్లల బియ్యం కావచ్చు, లేదా పేద విద్యార్థులకు ఉచిత అన్నదాన భోజనాలు కావచ్చు, ఇట్లా అనేక చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో పాటు అనేక కార్యక్రమాలు తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏవైతే తీసుకుంటున్నారో వారికి తోడుగా తండ్రికి దగ్గర తల్లిరాలుగా కవితక్క కూడా పెద్ద ఆలోచన పెద్ద మనసుతోని ఇలా అండగా నిత్యాన్నదాన కార్యక్రమం తీసుకోవడం అనేటువంటిది ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు, రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బందులు, జిల్లా ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది జిల్లా ప్రజల తరఫు నుంచి ఎంపీ కల్వకుంట్ల కవితక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు ఇటువంటి అనేక సంక్షేమ కార్యం ఇంకా చేపట్టాలని చెప్పేసి ప్రజల ఆశీర్వాదాలని చెప్పేసి మేము వారికి కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. మరి మా నిజామాబాద్ నగర మా గౌరవ ఎంపీ గారైన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి మా అందరి తరపున ఈరోజు నిజామాబాద్ నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో
పేషెంట్తో సహా వచ్చే ప్రజలకి అన్నదానం ప్రారంభించినందుకు మరి మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అక్క. మరి పేషెంట్లతోటి వచ్చే ప్రజలకి ఒక పూట భోజనం చేయాలంటే బయట హోటళ్ళలో 50 రూపాయల నుంచి 100 రూపాయలు అవుతుంది. మరి అలాంటి మా ప్రజలు ఆకలితో ఉంటారని చెప్పేసి గ్రహించి మరి ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఆ ఉచిత ఆరోగ్యమే కాకుండా ఉచితంగా భోజనం పెడుతున్నందుకు మరి మా ఎంపీ గారు ఆయన కల్వకుంట్ల కవితక్క గారికి కడుపు సల్లగుండా అని చెప్పేసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటి మా ఎంపీ గారు ఉన్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి మనకి ఏ గవర్నమెంట్ చేయని పని ఉచితంగా హెల్త్ చూయించడమే కాకుండా భోజనంతో సహా వాళ్ళ ఆయు ఆరోగ్యాలు అన్నిటితో సహా మనం అందరం కూడా బాగుండాలని చెప్పేసి మరి ఎంతో కృషి చేసి మా అక్కగారు ఈరోజు భోజనం ఈరోజు నుంచి భోజనం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మరి భగవంతుడు మా అక్కగారికి ఇంకా మంచి ఆయు ఆరోగ్యాలతో ఉంచాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ జై కవితక్క, జై తెలంగాణ. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప, అన్నదానం మహాదానం. ఎందుకంటే ఎన్నో దానాలు ఉంటాయి కానీ మనిషికి కడుపు నిండా అన్నం పెట్టడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటిది. మన నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులకి, వారితో వచ్చేటువంటి బంధువర్గానికి ఇక్కడ భోజన సౌకర్యం లేదు, వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎంతో దూర ప్రాంతం నుంచి వస్తారు, ఆకలితో అలమటిస్తుంటారు, కాబట్టి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం మన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మన నిజామాబాద్ ఎంపీ కవితక్క గారికి కలగడం, కవితక్క గారు వెంటనే స్పందించి ప్రతిరోజు ఇక్కడికి వచ్చేటువంటి హాస్పిటల్కి వచ్చేటువంటి వారికి అన్నదానం పెట్టాలి, కడుపు నుండి అన్నం పెట్టాలనేటువంటి సంకల్పం కలిగింది. కాబట్టి ఈరోజు ఆ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రారంభించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన మరియు పేషెంట్స్ పక్షాన జాగృతి పక్షాన మన కవితక్క గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జాగృతి, జై కవిత. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుండి మన జాగృతి స్థాపకురాలు, స్టేటు నాయకురాలు స్థాపకురాలు మన కవితక్క గారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో ఉచితమైన భోజనం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేషెంటుని ఆకట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మరి అక్కగారికి, మరి మేయర్ సుజాత అక్క గారికి, అదేవిధంగా దాపేద రాజన్న గారికి, మళ్ళా వివిధ మన పెద్ద నాయకులందరికీ, చైర్మన్ గారికి, మరి పయ్యంబై అన్న గారికి, ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ నాకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు ఎంత ఆనందంగా ఇక్కడ ఉచిత భోజనం ఏర్పాటు చేసింది ఎంతో సంతోషకరం విషయం. ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఇదే విధంగా ప్రతి ఒక్క పేషెంట్ వచ్చి ఇక్కడ సఖీ సెంటర్లో మీరు తెలుసుకొని ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలంటూ మరి ప్రతిసారి కూడా మీరు అక్కను గుర్తిస్తూ ఏ సమస్యలు వచ్చినా కానీ, ఏ కష్టాలు వచ్చినప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరు పేషెంట్ వచ్చి ఇక్కడ హాస్పిటల్ చూపించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేకుండా గతంలో ఉన్న పాలకులు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దయచేసి ప్రతి ఒక్క పేషెంట్ కానీ, ప్రతి ఒక్కరు కానీ, డాక్టర్స్ కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళ మీద మరి ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సఖీ సెంటర్కి భోజన సౌకర్యం కల్పించాలంటూ నేను మనవి చేస్తున్నాను. జనరల్ ఆసుపత్రిలోని ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వంలోని ఆసుపత్రికి రావాలంటే భయంకరంగా మారుతుండే, నేను రాను బిడ్డ సర్కారు దవాఖానే పరిస్థితిలో ఉండేది. కానీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీలో చూస్తుంటే లక్షలాది మంది ఈరోజు లైన్లో నిలబడ్డ పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇలా ప్రైవేటు ఆసుపత్రులు కూడా వాళ్ళ ఎలాంటి పోకుండా ఇలా సీఎం కిట్సే కానీ, ఉచిత నార్మల్ డెలివరీ కానీ, ఈరోజు ఆసుపత్రిలో డాక్టర్లు చాలా చక్కగా, నర్సులే కానీ చాలా చక్కగా వాళ్లకు ప్రసూతి చేయడం జరుగుతున్నది. ఇంకా అతి ముఖ్యంగా ఈ భోజన సౌకర్యం కవితక్క దృష్టిలోని ఈ మంచి కార్యక్రమం మహిళలు ఇబ్బంది పడకుండా, పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉచితమైన ఆహార భోజనం పెట్టడం అన్నది చాలా సంతోషకరము. ఎక్కడ లేని విధంగా, గత ప్రభుత్వాలకు సిగ్గచ్చే విధంగా ఈరోజు కడుపు నిండా ఆహారం పెట్టే విధంగా మా కవితక్క గారు చేస్తున్నారు. కాబట్టి మహిళలందరం కూడా గర్వించేదగ్గ విషయము. మేమందరం కూడా మంచి వైద్యము, మంచి భోజనం చేసే కార్యక్రమం చేపట్టింది కాబట్టి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాము.
వ్యూవర్స్ చూశారు కదా, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు నుంచి ఉచిత అన్నదానం ఎంపీ కవిత గారి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు చాలా మంది పేదవారు గవర్నమెంట్ హాస్పిటల్కి ఉచిత వైద్యం కొరకు వచ్చి వారికి సంబంధించిన రోగులకు సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వారు బయట అధికంగా డబ్బులు ఖర్చు చేసి భోజనం చేసేవారు. ఇలాంటి ఇబ్బందులను గుర్తించిన ఎంపీ కవిత గారు వారి స్వంత ఖర్చులతో ఈ రోజు నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పటివరకు చూసాము చాలా మంది ఎక్కడెక్కడో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ భోజనానికి ఇక్కడ వైద్యానికి రావడం జరిగింది. వైద్యం చేయించుకున్న వారికి ఉచితంగా ఏదైతే భోజన సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి, కానీ బంధువులకి లేకుండే ఇలాంటి బంధువులకు కూడా ఇప్పటి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా భోజన సదుపాయం కల్పించినందుకు ఎంపీ కవిత గారికి, రోగులందరి తరపు నుంచి, వారి బంధువులందరి తరపు నుంచి, ముఖ్యంగా ప్రతి ఒక్కరి తరపు నుంచి మనం కూడా మరి ఒకసారి ఎంపీ కవిత గారికి ధన్యవాదాలు తెలియజెప్తాం. అదేవిధంగా కవిత గారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, అదేవిధంగా వారికి కవిత గారికి వీరందరి తరపున దీవెనలు అందాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సాయితో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.